హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మరిడిబొమ్మ ట్రావెల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు బయలుదేరింది విజయవాడ అండి. విజయవాడ కనకదుర్గం దర్శనానికి తర్వాత చిన్న మీటింగ్ ఉంది. మీటింగ్ పర్పస్ కొంతమంది బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత లంగిలిపాలెం వచ్చేసరికి మన లంగిలిపాలెం విలవేలు పైన మన మరిడిమాంబ తల్లి దర్శనానికి వచ్చామండి. దర్శనానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం టైం అవడం వల్ల టెంపుల్ క్లోజ్ ఉందండి. టెంపుల్ క్లోజ్ అయిన పర్వాలేదు, బయట నుంచి చూసిన అమ్మవారు బాగా కనిపిస్తారు. ఎక్కడ ప్రయాణం చేసినా మనం దర్శనం చేసి ప్రయాణం చేయడం మాకు చాలా అలవాటు అండి. అదేవిధంగా బయలుదేరాం. బయలుదేరి ఆంధ్రవేలుతో బంకులో వెహికల్కి ఫుల్ టైం చేయించామండి. బయలుదేరిన తర్వాత ఆయిల్ కొట్టుకొని ఎదుర ఆంధ్రవేలు వెళ్తుంటే డాబాలో ఆపామండి. డాబాలో కొంతమంది టీ తాగిన తర్వాత కూర్చుని వాళ్ళందరూ, కొంతమంది ఏమో పక్కన మీటింగ్ పెట్టారు జగన్ టీకి వెళ్దామని. అక్కడ జగన్ టీ దొరకలేదు, అయినా సరే ఏదైనా ఫాలో అప్ చేసి జగన్ టీ తీసుకున్నారు. వీళ్ళు అయిపోయింది, అది చూసుకొని స్టార్ట్ అయ్యి బయలుదేరుతున్నాం అండి. బయలుదేరుతూ వెళ్ళేసరికి ఆంధ్రవేలో రాజమండ్రి రీచ్ అయ్యాం. రాజమండ్రి వచ్చేసరికి తెలుసు కదా మీకు గోదావరి బ్రిడ్జి, ఇటుపక్క గోదావరి అటు సైడ్ గోదావరి మధ్యలో బ్రిడ్జి, చాలా అందమైన ప్రదేశం. బట్ ఎప్పుడైతే వర్షం పడుతుంది ఆ టైంలోనే, వర్షం పడుతున్నా సరే ఆ వ్యూ చూసేసరికి వీడియో తీయలేక మనసారలాగా తీసాం. చాలా అందమైన లొకేషన్ ఇది. ఇటు గోదావరి అటు గోదావరి మధ్యలో బ్రిడ్జి, చాలా లాంగ్ బ్రిడ్జి ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత అలా ముందుకు వెళ్తుండేసరికి కొంత ఏమైంది తెలీదు, లారీ ఒకటి లోయలో పడిపోయి ఉంది. పాపం డ్రైవర్ నిద్రపోయాడేమో, చాలా ప్రమాదం జరిగింది. ఏమైనా ఆగి స్లో చేసి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ ఎవరు లేరు, లారీ ఒకటే ఉంది. చూసాం, వెళ్ళిపోయాం. అది వెళ్ళేసరికి మొత్తానికి ఏదైనా సరే మార్నింగ్ విజయవాడ చేరుకున్నాం అండి. విజయవాడ చేరుకునేసరికి మార్నింగ్ 5:36 అయింది. ఇదే నేను అమ్మవారి గుడి కనిపిస్తే చూడండి మీకు, ఇంకో రెండు అమ్మవారి గుడి. విజయవాడ చేరుకున్నాక వెహికల్ పార్క్ చేసాం. వెహికల్ పార్క్ చేసి మేము కృష్ణానదికి వెళ్ళామండి స్నానాలు చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ మనం కృష్ణానది చూపిస్తున్నాం. ఇంకో ఇదేనండి కృష్ణానది. కృష్ణానది చూసిన తర్వాత చూసి స్నానాలు చేసి ప్రసాద్ అయ్యామండి. ప్రసాద్ అయిన తర్వాత మన కొండపైకి అమ్మవారి బస్సు వస్తుంది, బస్సు కోసం వెయిట్ చేసి టికెట్ తీసామండి. 40 రూపీస్ టికెట్ తీసి పైకి బయలుదేరాం. పైకి బయలుదేరేసరికి ఇదేనండి అమ్మవారి స్టార్టింగ్ ఆర్చ్ కొండపైకి వెళ్ళడానికి. ఇలా బస్సులో పైకి వెళ్తున్నప్పుడు మనకి కృష్ణానది బాగా కనిపిస్తుంది అండి. ఎప్పుడైనా మీరు వెళితే బస్సులో వెళ్ళండి ఒకసారి. బస్సులో వెళ్తున్నప్పుడు కృష్ణానది ఒకటి, ఆ బ్రిడ్జి ఒకటి చాలా అందంగా కనిపిస్తుంది. పైకి వెళ్ళే కొద్ది కార్నర్ తిరిగే కొద్ది ఇంకా కృష్ణానది బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా వెళ్తే ఒకసారి బస్సులో వెళ్ళండి పైకి. రిటర్న్లో ఎలా వచ్చినా పర్లేదు, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం పక్కాగా బస్సులో వెళ్ళండి. కొండపైకి వెళ్ళండి, చాలా అందంగా కనిపిస్తుంది. వ్యూ చాలా అందంగా ఉంటుంది, కృష్ణానది మొత్తం కనిపిస్తుంది. అలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆగలేక చూస్తే కింద పక్క బ్రిడ్జి, కృష్ణానది, విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది అండి. కింద చూస్తే చాలా అందమైన లొకేషను, మొత్తం ఆల్మోస్ట్ విజయవాడ అంతా కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మేము లోపల దర్శనం బయలుదేరండి. మొత్తం ఏదైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చాక ఇక్కడ దుర్గం తిల్లి ఆచండి గోపురం. గోపురం దగ్గర మన ఫోటో తీసుకోవచ్చు, ఫోన్ ఎలా ఉంటుంది అక్కడ. గోపురం బయటకు వచ్చేసరికి మనకి లిటర్లో చూద్దాం కదండి మెట్ల వరకు వచ్చామండి. మెట్ల వరకు వచ్చేసరికి లిఫ్ట్ ఉంది, బట్ మెట్లు కూడా చూద్దాం వస్తే ఎంత దిగినా అసలు తిరగలేదండి మెట్లు. ఎన్ని 9 అంతస్తులు కదా, దానివల్ల ఎంత దిగినా సరే మెట్లు అలా దిగుతూ ఉంది. మొత్తం ఏదైతే కానీ నడుచుకుంటూ కిందకు వచ్చాం. కిందకు వచ్చేసరికి మన అలా కొండపైకి మళ్ళీ పైకి చూసేసరికి అమ్మవారి గోపురం, తర్వాత ఓంకారం కూడా చాలా అందంగా కనిపించిందండి. ఒకసారి మీరు చూడండి ఓంకారం ఎంత అందంగా ఉందో. ఏదైనా మన హిందూ సంప్రదాయం ఓంకారం అంటే చాలా అందమైనది, చెప్పలేని ఆనందం ఉండేది. జై దుర్గా, జై జయ దుర్గా, జయ దుర్గా భవానికి జై. తర్వాత వచ్చేసరికి మనం విజయవాడ వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కోట డీలర్స్ అండి. వీళ్ళు ఎక్కడంటే మన విశాఖపట్నం డిస్టిక్ అండి, పరవాడ మండలం, పరవాడ కోట డిపో సంబంధించిన డీలర్స్ అండి. వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కోసం ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న 12 జిల్లాల డీలర్స్ అందరూ వచ్చారండి మీటింగ్కి. వెళ్ళడం గల కారణం ఇది. ఎలాగ విజయవాడ వచ్చాం కదా చెప్పి దుర్గం తల్లిని దర్శనం చేసుకున్నామండి. మీటింగ్ అన్నది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి, ఒకసారి మీరు కూడా వినండి మీటింగ్. రేషన్ షాప్ అంటే నాకు ఇష్టం. నేను వేద పాఠశాలలో చదువుతూ ఉండగా తిలక స్కూల్ అంటారు, ఆ వేద పాఠశాలలో చదువుకుంటూ పక్కనే రేషన్ షాప్ ఉంది. ఆ రేషన్ షాప్ కి మీ పట్ల ఎలా ఆయన కనపరిచారు.
చూపించారు. అలాగే మీ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పూర్తయిందండి, చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటివరకు మాట్లాడింది రేషన్ డిపో సంబంధించిన మినిస్టర్ అండి. వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్కి అయితే తెలియదు, ఆ ప్రాబ్లమ్స్కి ఆయన నాకు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరిస్తే వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.